గుడ్ మార్నింగ్ నమస్కారములు సమాజంలో పనిచేసేటువంటి అందరికీ కూడా ఎన్జిఓ మిత్రులందరికీ కూడా నమస్కారములు నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి మీ అందరికీ ఒక సూచన చేస్తూ ఉన్నాను అదేంటంటే మనకు రాష్ట్రపతి గారు ఆయన భవన్లో హైదరాబాద్ రాబోతున్నారు మన యొక్క సమస్యలందరినీ తీర్చడానికి ఆయనకు ఒక మెమరాండం తయారు చేసి ఇవ్వాలని నేను ఆలోచన చేస్తున్నాను నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి సామాజిక కార్యకర్తను ఏదైతే అన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా పనిచేసేటువంటి ఎన్జిఓ మిత్రులు ముఖ్యంగా నల్గొండ మిత్రులకు నా యొక్క నమస్కారములు ముఖ్యంగా ఒక సీనియర్ వ్యక్తికి అదేవిధంగా ఆయన 65 సంవత్సరాలు ఆరోగ్యంగా యువకుడిలాగా ఉన్నటువంటి ఆయన సీక్రెట్ చాలా తెలియడం లేదు అదేవిధంగా ఆ వాళ్ళు ఆ ఏ విధంగా మనం సమాజ సేవ చేయగలుగుతామో ఇంకా మనకు హైదరాబాద్ సిటీలో జరిగేటువంటి పర్యావరణ విధ్వంసాన్ని గురించి వివరించడానికి ఒక మెమరాండం ఇవ్వాలని నేను ఆలోచన చేస్తున్నాను ముందుకు రావాలని కోరుకుంటూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను దాంట్లో భాగంగా చదివి వినిపిస్తాను ఆయన షెడ్యూల్ను ఎందుకంటే డేట్ నోట్ చేసుకోండి వచ్చేవాళ్ళు మా సంప్రదించవలసిన నెంబర్ కూడా ఇస్తాం ఇంకా ముఖ్యంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడతి పర్యటన ఖరారైపోయింది అదేవిధంగా ఈ నెల 20 నుంచి 24 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన విడిచి చేయనున్నారు ఒమిక్రాన్ కేసుల ఉధృతి ఆధారంగా షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్లు నిల ఈ యొక్క అవకాశాలు ఉన్నట్లు నిలయంలోని అధికార వర్గాలు తెలుస్తోంది మనకు ముఖ్యంగా ఒకటి రెండు సమస్యలు ఎక్కువగా ఎందుకంటే మన చాలామంది మన వాళ్ళందరూ కూడా ఎన్జిఓలు ఉంటూ పర్యావరణం మీద బాగా పనిచేస్తున్నారు మూసి నది మీద వ్యవసాయదారుల మీద పంటల మీద అధ్యయనాలు చేస్తూ అదేవిధంగా బ్రిడ్జీలు అదేవిధంగా నాగార్జునసాగర్లో ఇసుక శ్రీశైలం ఇసుక మేటలు ఇంకా తర్వాత నదులు అనుసంధానము నదుల్లో కలిసేటువంటి ఈ యొక్క పొల్యూషను కెమికలు ఇవన్నీ కూడా చాలామంది అధ్యయనం చేస్తూ ఉన్నారు ఒక 1 ఎన్జిఓ గారు చెప్పినట్లు ఆయన చాలా విశ్లేషణగా దక్షిణాది రాష్ట్రాలను కాక ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మీటింగ్లు అటెండ్ అవుతూ ప్రజాసేవ ప్రజలకు మేలు జరగాలని పర్యావరణానికి విధ్వంసం కావద్దని ఆయన చెప్తూ ఒక మాట చెప్తాడు ఆయన ఎక్కువగా ఆయన ఒక ఊతపదం అన్కండిషన్ అని అది కాదు అని నేను చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులందరికీ కూడా నేను నమస్కారం చేస్తూ సమాజానికి అంతో ఇంతో సేవ చేయడానికి కొంతమంది వ్యక్తులు ఉంటారు దాన్ని దుర్వినియోగపరచొద్దని అదేవిధంగా ఎవరైతే యువత ఉందో యువత అంతా కూడా ఉద్యోగాలు చేసుకోవాలని ఒక సెటర్న్ ఏజ్ వచ్చిన తర్వాతనే ఈ యొక్క సామాజిక కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను దీన్ని 1+2, 2+ ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు సెటన్ స్టేజ్ స్టేషన్ ఏజ్ వచ్చినప్పుడే అనుభవం పెరిగినప్పుడే సమాజ సేవ చేయడానికి ఉంటుంది కేవలం అది మనం ఒక ఉపాధికే ఉపయోగించుకుంటే కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఏదైతే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు దేశానికి సేవ చేయండి మంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయండి అదేవిధంగా ఉద్యోగాలు తెచ్చుకోండి కాంట్రాక్ట్ ఉద్యోగమైనా అవుట్ సోర్స్ అయినా పర్మనెంట్ ఉద్యోగమైనా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఐటీని చదవండి డిటిపి నేర్చుకోండి అదేవిధంగా సాఫ్ట్వేర్ను చేయండి కంపెనీలను సృష్టించండి స్టార్టప్లను సృష్టించండి మీలో అంత యువత అంత శక్తి ఉంది దాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నారని నా యొక్క ఆవేదన చాలాసార్లు చాలామందితోటి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విషయాలను ఈజీ ఎర్న్ అనేది ఇది ఒక అవకాశంగా తీసుకున్నారు ఇది కరెక్ట్ కాదని నా వాదన ఇది ఏదైతే దీనికి ఎంకరేజ్ చేసేటువంటి కొంత మాఫియా కూడా కనిపిస్తూ ఉంది వాళ్లకు కావాల్సినటువంటిది ఏదో స్వలాభం కోసం స్వార్థం కోసం వాళ్ళు ఈ విధమైన సృష్టిస్తున్నారేమనే అనుమానాలు కూడా ఉన్నాయి దీని మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అబ్జర్వేషన్ పెట్టడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అదేవిధంగా రాష్ట్రపతిని కలిసి మన మూసీ నది ఎఫ్లెంట్ ప్లాంటు ఎస్టీపీ అదేవిధంగా మనకు సింగరేణిలో ఉన్నటువంటి సమస్యలు
అదే విధంగా మొత్తం తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి అన్ని సమస్యలను వివరించి చేయాలని కోరుకుంటూ మీరందరూ కలిసి రావాలని నా రిప్రజెంట్ చేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాం ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా ఒక మీటింగ్ కూడా చేద్దాం అనౌన్స్ చేస్తాం అతి త్వరలో నమస్తే ధన్యవాదాలు నా పేరు వైచన్నకేశ్వర రెడ్డి సోషల్ ప్లీజ్ అండర్